హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఈ రెండు పథకాల డబ్బులు కూడా వీరి అకౌంట్లో అయితే పన్ను ఉన్నాయండి సో ఈ అకౌంట్లో ఒక్కొక్కరికి కూడా పదిహేను వేలు పదివేలు డబ్బులు అయితే వేయనున్నారండి సో దీనికోసం క్లారిటీగా ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి సో లెట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే ఈవీసీ నేస్తం పథకం ద్వారా అయితే వీరి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయనున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరైతే ఈబీ ఈబీసీ నేస్తానికి ఎలిజిబిలిటీ ఉన్నారో సో వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అనేది సచివాలయంలో ఉంచడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ త్రీ డేస్ అన్నారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే సచివాలయంలో అయితే లిస్టులు అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి సో ఈ యొక్క పదిహేనో తారీఖు దాటిన తర్వాత డిసెంబర్ నెలలో ఈ యొక్క పథకం డబ్బులు రిలీజ్ చేయనున్నారండి సో దీనికి సంబంధించి ఈబీసీ సర్టిఫికెట్ ఎవరైతే కలిగి ఉంటారో ఈ సర్టిఫికేట్ కలిగి ఉన్న అగ్నవర్ణ అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలైనది ఈ పథకం ద్వారా అయితే జమ కానున్నాయండి సో దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు అయితే ఉన్నాయండి సో దీనిలో ఉన్న వాళ్ళకే ఈ డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఇక రెండో పథకం చూసుకుంటే కనుక మనకి వసతి దేవున రెండో విడత డబ్బులు అయితే పడిన ఉన్నాయండి ఈ యొక్క వసతి దేవునా డబ్బులు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అయితే జమకా ఉన్నాయండి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుంది సో ఐటీఐ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే మనకి మొదటి విడత అయితే ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉన్నారండి ఇక రెండో విడత ఈ సంవత్సరం కోసం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డిసెంబర్ పదిహేను తారీఖు దాటిన తర్వాత ఈ యొక్క మనకి సర్క్యులర్ అయితే రావాల్సి అయితే ఉందండి ఒక డేట్ అనేది అనౌన్స్ చేసి ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు సో ఈ నెలలోనే ఈ డబ్బులు కూడా అయితే ఈ పదిహేను తారీఖు దాటిన తర్వాత అయితే జమ కాన్నాయండి సో ఎవరైతే వసతి దిగున డబ్బులు డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు వీరందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే అప్డేట్ అనేది రాగానే నేనైతే వెంటనే వీడియోస్ అయితే మీకైతే తెలియజేస్తానండి సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ రెండు పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ తెలిసినా సరే నేనైతే మీకైతే తెలియజేస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఉండండి